అయితే గురువు గారు, వినాయక పత్రిని తీసుకెళ్లి వాటర్లో కలపటం, బావిలో కలపటం ఉంటుంది కదా, మంచి అది ఎందుకు? చాలా మంచి ప్రశ్న అమ్మా. దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంత ఉమ్మెత్త దూర్వార ఉత్తరేణు గరగర మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలరక్కసి జమ్మి దాసర పువ్వు ఆరి మాచిపత్రి మంచి మొలక 21. ఇప్పుడు నేను చదివాను మొత్తం. ఇది ఈ 21 పత్రి మన 21 శరీర తత్వాలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ తన్మాత్రలు, మనోబుద్ధి చిత్తం అహంకారం ఆత్మ. ఈ 21 తత్వాలకు 21 పత్రాలు సంకేతం, అంటే సింబాలిక్ ఎక్స్ప్రెషన్. ఒక్కొక్క పత్రం వేస్తూ నీకు నా పంచేంద్రియములను సమర్పిస్తున్నాను, పంచ జ్ఞానేంద్రియములను సమర్పిస్తున్నాను, పంచ తన్మాత్రలను సమర్పిస్తున్నాను అని అనుకో దండం పెట్టి ఇవి మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఇవి తీసుకెళ్ళి బావిలో వేస్తే దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంత ఈ ఔషధీ గుణం అంతా కూడా జలాలకు పడుతుంది. అప్పుడు మామూలుగా ఉన్నటువంటి జలము ఔషధంగా మారిపోతుంది. ఆ నీళ్లు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అన్నమాట. నదీ జలాలు పరిశుభ్రం అవుతాయి, నదుల్లో వేస్తారు, ఆ నదీ జలాలు పరిశుభ్రం అవుతాయి, బావుల్లో వేస్తే ఆ బావులు పరిశుభ్రం అవుతాయి ఈ ఔషధుల వల్ల. ఇటీవల ఏం చేస్తున్నారు, కొంతమంది గడ్డి తెస్తున్నారు, పిచ్చి గడ్డి. వాడు అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పటికి ఏదో ఇప్పుడు నేను చెప్పిన లిస్టులో ఉండవు అవి, గరిక వేరు గడ్డి వేరు. మామూలు పిచ్చి గడ్డి అమ్మా, మామూలు గరిక కాదు అది. ఏదో తెస్తాడు వాడు, కురాటన మొక్కలు తుంపి తీసుకొస్తాడు. అవి శాస్త్రంలో చెప్పలే. దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రత ఉమ్మెత్త దూర్వార ఉత్తరేణి ఇవన్నీ ఔషధాలు కదండి. మళ్ళీ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ ఒక్కొక్క దాని యొక్క విశేషం వివరంగా చెప్తాడు. వాటిని బావిలో వేస్తే ఆ నీళ్లన్నీ ఔషధీ గుణంతో ఔషధంగా మారిపోతాయి. ఈ నీళ్ళు వాటి నీళ్ళని తాగండి, మీకు జబ్బులు వస్తాయేమో. కాబట్టి ఆ రకంగా మన వాళ్ళు ప్రతి పండగలోనూ ఇలాంటి లక్షణాలు చెప్పారు. వినాయకుడిని మట్టితో చేస్తారు, మట్టితో అంటే ఇప్పుడు మరీ వెర్రి వెర్రి వేలం వెర్రి అన్నట్లు 67 విగ్రహాలు పెట్టడం, దాన్ని తీసుకోవడం చూడబడేయటం, విగ్రహానికి విగ్రహ నిర్మాణానికి 5 లక్షలు, దాని మీద బిజినెస్ ఒక్కో లడ్డు 50 లక్షలు, చిన్న చిన్న మట్టితో చేసిన విగ్రహాలతో చేసి ఆ విగ్రహాలని తిరిగి మట్టిని మట్టిలో కనుక కలిపేసినట్లయితే పృథ్వీ తత్వం అది. ఆ మట్టిని తీసుకెళ్ళి తర్వాత ఎరువుగా వాడతారు. ఆ ఎరువు వల్ల మీకు మంచి పంటలు పడుతాయి, ఆ నీళ్ల వల్ల చక్కని సమృద్ధిగా మీకు జలాలు వస్తాయి. ఇవేవీ లేవు ఇప్పుడు, అంత కమర్షియల్ అయిపోయింది కదా. దేవుని కమర్షియలైజ్ చేశారు మన వాళ్ళు, పొల్యూషన్ ఎక్కువ. పొల్యూషన్ కాదు, కమర్షియలైజేషన్. అవును, హ్యూమన్ లైఫ్, ఈవెన్ రిలీజియన్ ఆల్సో హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు ఏ బిజినెస్. ఆధ్యాత్మికంగా మానవుని ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళవలసినటువంటి మతాన్ని కూడా వాడు వ్యాపారం కిందికి మార్చాడు. ఐఎమ్ స్పీకింగ్ నాట్ ఓన్లీ అబౌట్ ఇండియా బట్ ఆల్సో అబౌట్ అమెరికా అండ్ జెరూసలేం. వ్యాపారంగా మారిపోయింది, రిలీజియన్ వ్యాపారమా?